టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటిసారిగా ముస్తాబాద్ మండలం మోహినికుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల కోసం 5 లక్షల రూపాయలు పెట్టి కట్టించిన ఘనత కేసీఆర్దేనని, మరో 6825 నూతన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తామన్నారు. మిగతా నిరుపేద వాళ్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా చూస్తామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు 1 లక్ష రూపాయలు ఇల్లు కట్టించి ముప్పతిప్పలు ఎత్తిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. అన్ని గ్రామాల్లో కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలు మరియు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా చెట్లకు మంచినీళ్లు పోస్తున్న ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సహారా సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్టీ వాడు మొత్తం తప్పులు రాశాడు, ఏమన్నా అంటే మాత్రం చెప్పండి, ఓకేనా? అన్ని తప్పులే ఉన్నాయి. నేడు